మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 17న అనగా ఏప్రిల్ 17, 2024న అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి. శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన రోజు. శ్రీరాముడు పుట్టిన అత్యంత శక్తివంతమైన రోజు ఈరోజు. ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే జన్మల పాపాలు, దరిద్రం, దోషాలు ఆ నీటి ద్వారా పోయి మీ దేహం పరిశుద్ధమవుతుంది. మీ ఒంట్లో వ్యాధులు పారిపోతాయి. అత్యంత దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది. మానసిక ధైర్యం వస్తుంది. మీరు అనుకున్నది జీవితంలో తప్పక నెరవేరుతుంది. మరి ఎంతో శక్తివంతమైన ఈరోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే జన్మల దరిద్రం పోయి సంవత్సరమంతా ధనాదాయం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పెద్ద పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించారు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. మరియు శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగింది. 14 సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి రోజే జరిగిందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈరోజు మన తెలుగు రాష్ట్రాలైన భద్రాచలం రామాలయంలో మరియు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. అంతేకాదు అన్ని రామాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని పందిర్లు వేసి ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణు యొక్క 7వ అవతారం. రావణాసురుణ్ణి అంతమొందించటానికి అవతరించినాడు. దేశంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖశాంతులతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. శ్రీరామ నవమి రోజు ఉదయాన్నే సూర్యభగవానుడికి ప్రార్థన చేయటంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. ఎందుకంటే సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెప్తారు. శ్రీరాముడు జన్మించిన సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిషశాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు సామాన్య శక పూర్వం 5114వ సంవత్సరం జనవరి 10 జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు. శ్రీరామ నవమి రోజు బెల్లం మరియు మిరియాలు కలిపి చేసిన పానకం చాలామందికి ప్రీతికరమైంది. అదేవిధంగా వడపప్పు ప్రసాదం పెడతారు. ఈ పండుగ సందర్భంగా సాధారణంగా తమ ఇండ్లలో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరిగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. ఇక ఈరోజు ఎవరైతే ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఆ శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన 5 తులసి ఆకులు వేసుకుని చేస్తారో వారి ఒంట్లోని దోషాలు, పాపాలు, దరిద్రం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. అత్యంత దివ్యశక్తి మీకు వస్తుంది. ఆ శక్తితో దేనినైనా మీరు సాధిస్తారు. మీ ఒంట్లోని వ్యాధులన్నీ మాయమవుతాయి. మానసిక ధైర్యం వస్తుంది. ధనాదాయం కలుగుతుంది. ఆ శ్రీరామచంద్రుని దివ్య ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే అవుతుంది. శ్రీరామ నవమి రోజు ప్రతి ఒక్కరూ కూడా కొన్ని తులసి ఆకులను రాములవారి ఫోటో ముందు ఉంచి ఆ తరువాత ఆ తులసి ఆకులను ప్రసాదంగా స్వీకరించాలి. ఈరోజు తులసి ఆకులు తినటం వల్ల శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇలా చేస్తే 1 గంటలో మీ శరీరంలోని దోషాలన్నీ పోతాయి. ఒంట్లో దరిద్రం మొత్తం 1 గంటలో పోతుంది. ఇలా ఈ శ్రీరామ నవమి రోజు తులసి ఆకులను శ్రీరాముడి ఫోటో ముందు ఉంచి తినటం వల్ల అలాంటి వారికి ఆయుష్ వృద్ధి అవుతుంది. కనుక ఈ శ్రీరామ నవమి రోజు తప్పనిసరిగా కుటుంబంలో అందరూ తులసి ఆకులు తినండి. దీనితో పాటు శ్రీరామ నవమి రోజు ప్రతి ఒక్కరూ కూడా వడపప్పు పానకం దైవం ముందు ఉంచి ప్రసాదంలా తీసుకోవాలి. ఇక ఎంతో పవిత్రమైన శ్రీరామ నవమి రోజు మీరు కేవలం జమ్మి చెట్టును తాకితే చాలు, మీ దశ మారిపోయి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది. జమ్మి చెట్టును సెమీవృక్షం అంటారు. జమ్మి చెట్టును అపరాజితాదేవిగా పూజిస్తారు. జమ్మి చెట్టు గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు
పాలకడల నుండి కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతావృక్షాలు పుట్టాయి. వాటిల్లో జమ్మి చెట్టు కూడా ఉంది. యజ్ఞయాగాలు చేసే టైంలో రెండు జమ్మికర్రలతో అగ్నిని వెలిగిస్తారు. దీన్ని అరణి అని పిలుస్తారు. అలానే ఇతిహాసాల వల్ల జమ్మి చెట్టుకి మరింత ప్రాధాన్యత పెరిగింది. వనవాసానికి వెళ్లిన రాముడు జమ్మి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. రావణుడితో యుద్ధానికి ముందు శ్రీరాముడు జమ్మియాకులతో ఆదిపరాశక్తిని పూజిస్తాడు. అలా రావణుణ్ణి సంహరించి విజయంతో తిరిగి అయోధ్యకు వెళ్ళినప్పుడు కూడా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తాడు. ఎందుకంటే జమ్మి చెట్టును ఎవరైతే పూజిస్తారో వారికి అంతా విజయాలే కలుగుతాయి. పాండవులు కూడా జమ్మి చెట్టును పూజించి మహాభారత యుద్ధంలో విజయం సాధించారు. కౌరవసేనను తరిమి కొట్టారు. పూర్వం నుండి జమ్మి ఆకులను బంగారంలా భావించి పూజించుకుంటూ ఉంటారు. ఎంతటి విశిష్టత కలిగిన జమ్మి చెట్టును అంటే ఆ శ్రీరాముడే పూజించిన ఈ జమ్మి వృక్షాన్ని ఈరోజు కేవలం తాగితే చాలు, ఆ శ్రీరాముని ఆశీర్వాదం మీకు నేరుగా అందుతుంది. ఈరోజు జమ్మి చెట్టుకు నమస్కరిస్తే సాక్షాత్తు మన ముందున్న శ్రీరాముడికి నమస్కరించినట్లే అవుతుంది. అంతేకాదు, శనీశ్వరుడి కోపాన్ని తగ్గించే ఆకు జమ్మి ఆకు. ఈ శ్రీరామ నవమి రోజు ఎవరైతే జమ్మి చెట్టును పూజిస్తారో జమ్మి ఆకులతో శనీశ్వరుణ్ణి పూజిస్తారు వారికి జీవితంలో శని బాధలు ఉండవు. మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కలుగుతాయి. ఈ శ్రీరామ నవమి రోజు మీకు ఎక్కడ జమ్మి వృక్షం కనిపించినా చెంబుతో కొన్ని నీళ్లు పోసి జమ్మి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఇక తరువాత చెట్టును పూజించాలి. ఈరోజు ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు విడివిడిగా వేసి ఆ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. తరువాత చెట్టుకు నమస్కరించి మీ మనసులోని కోరిక చెప్పుకోండి. తరువాత ఆ చెట్టును 11 సార్లు తాకాలి. ఇలా కనుక శ్రీరామనవమి రోజు చేస్తే మీకు జీవితంలో అన్నీ శుభాలే కలుగుతాయి. ఆ శ్రీరాముని ఆశీర్వాదం నేరుగా అందుతుంది. శని బాధలు పోతాయి. మీకు జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. మీ యొక్క పాపాలు మొత్తం ఈరోజుతో పోతాయి. మీకు అన్నీ విజయాలే కలుగుతాయి. ఈ శ్రీరామనవమి రోజు జమ్మి చెట్టుకు నమస్కరించి ధర్మబద్ధంగా ఏ కోరిక కోరుకున్నా అది తప్పక నెరవేరుతుంది. మీకు కష్టాలు ఉన్నా, దరిద్రం ఉన్నా, ఉద్యోగం రాకపోయినా, గొడవలు తగ్గాలన్నా, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా ఈ శ్రీరామనవమి రోజు కేవలం జమ్మి చెట్టును తాకితే చాలు. మీ యొక్క సమస్త బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కూడా వడపప్పు పానకం దైవం ముందు ఉంచి ప్రసాదంలా తీసుకోవాలి. శ్రీరామనవమికి వడపప్పు పానకం ఎంతో ముఖ్యమైనవి. ఇలా వడపప్పు పానకం ఈరోజు తీసుకోవటం వెనుక ఒక పరమార్థం ఉంది. ఇది వేసవికాలం కాబట్టి వీటిని ప్రసాదంలా తీసుకోవటం వల్ల మనుషుల ఆరోగ్యం ఆయుష్ పెరుగుతాయని మన పెద్దలు చెప్తారు. ఈ రెండు ఒక అద్భుత ఔషధంగా పనిచేసి మన శరీరాన్ని రక్షిస్తాయి. పానకం తయారీలో వాడిన యాలకులు, మిరియాలు, బెల్లం మన వ్యాధినిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయి. వైరస్, బ్యాక్టీరియా వల్ల సంభవించే వ్యాధులు రాకుండా మన శరీరంలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే పూర్వం నుండి మన పెద్దలు శ్రీరామనవమి పండుగ రోజు ఇలా పానకం తాకాలనే నియమం పెట్టారు. పూర్వం నుండి ఈరోజు ప్రతి ఇంట్లో పానకం చేసుకోవటం ఆనవాయితీ. అంత గొప్పది మన సంస్కృతి సాంప్రదాయం. పానకంలో వాడిన మిరియాలు, దగ్గు, జలుబు రాకుండా మనల్ని ఎల్లవేళలా కాపాడుతుంది. అంతేకాదు, దంత సమస్యలు రాకుండా చేస్తుంది. గొంతు గరగరను తగ్గిస్తుంది. మిరియాలు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును బయటకు పంపుతుంది. అంతేకాదు, మిరియాలు మంచి యాంటీ ఆక్సిడెంట్. ఇందులో విటమిన్ సి, కాల్షియం, అమినో ఆమ్లం, బీటా కెరోటిన్ ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరాన్ని ఎల్లవేళలా కాపాడతాయి. అదేవిధంగా పానకంలో ఉపయోగించిన యాలకులు ఒక మంచి సుగంధ ద్రవ్యం. 4వ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో వీటి గురించి గొప్పగా వివరించటం జరిగింది. దాంట్లో యాలకులను సుగంధ ద్రవ్యాల రాణిగా పేర్కొనటం జరిగింది. అంతేకాదు, ఆయుర్వేద గ్రంథాలైన చరక సంహిత, సుశ్రుత సంహిత గ్రంథాలలో దీనిని మన శరీరానికి తీసుకోవటం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు వివరింపబడ్డాయి. యాలకులు దగ్గు జలుబును వెంటనే తగ్గిస్తుంది. అంతేకాదు, యాలకులు పొట్టలో పుండ్లను తగ్గిస్తాయి, పేగుపోతను తగ్గిస్తుంది,
జీర్ణశక్తిని పెంచుతుంది, ఆస్తమాను తగ్గిస్తుంది. యాలకులు మన శరీరంలోకి తీసుకోవటం వల్ల మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇందులో మన శరీరానికి చలువ చేసే గుణాలు ఉండటం వల్ల దీన్ని పానకంలో వాడతారు. అంతేకాదు, యాలకులు వినియోగించిన పానకం తాగితే ఒళ్ళునొప్పులు తగ్గుతాయి. ఇక ఇందులో వాడిన బెల్లం రక్త వృద్ధిని పెంచుతుంది. అన్ని విధాలుగా యాలకులు, మిరియాలు, బెల్లం కలిసిన పానకం తాగటం వల్ల మనిషి దేహాన్ని వజ్రంలా మార్చుతుంది. ఇక వడపప్పులో వాడిన పెసరపప్పు మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది, దేహాన్ని చల్లగా చేస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. కొబ్బరిలో ఉండే పీచు పదార్థం మన జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. కాబట్టి పానకం, వడపప్పులో వాడే పదార్థాలు మన శరీరానికి అంత మేలు చేస్తాయి. కాబట్టి వీటిని ఇలా తినాలనే నియమం మన పెద్దలు పెట్టారు. మన పెద్దలు చెప్పిన ఆచార వ్యవహారాలు మన మంచిని కోరే విధంగా ఉంటాయి. ఒకసారి పార్వతీదేవి పరమశివునితో విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమశివుడు, "దేవి, విష్ణు సహస్రనామం ప్రతిరోజు జపించకపోయినా కనీసం ఈ మంత్రాన్ని ప్రతిరోజు మనస్సులో 3 సార్లు జపించుకుంటే ఆ విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, ప్రతిరోజు శివపంచాక్షరి మంత్రం 1000 సార్లు జపిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం భక్తులకు వస్తుంది." పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన ఆ రహస్య మంత్రమే తారక మంత్రం. శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరాననే. ఎవరైతే ప్రతిరోజు 3 సార్లు తారక మంత్రాన్ని మనసులో జపించుకుంటూ ఉంటారో వారికి కోరిన కోరికలు తీరటమే కాక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారికి మరణ సమయాన ఆ భక్తవ శంకరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడని ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు, ఈ తారక మంత్రాన్ని ఎవరైతే 3 సార్లు జపిస్తారో వారి సమస్త పాపాలు కూడా ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. ఈ శ్లోకాన్ని శ్రీరామ నవమి రోజు 3 సార్లు చదివితే ఒక విష్ణు సహస్రనామ ఫలితమే కాదు, భక్తులకు శివ పంచాక్షరి మంత్రం 1000 సార్లు జపించిన ఫలితం కలుగుతుంది. మనం శ్రీరామ నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపలి పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయి. అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది. కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలన్నీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్ల మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది. ఈరోజు వీధుల్లో పెద్ద పెద్ద పందిర్లు వేసి సీతారాముల కళ్యాణం చేస్తారు. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా యథావిధిగా రాముణ్ణి పూజించి వడపప్పు, పానకం నైవేద్యంగా చేసి అందరికీ పంచుతారు. ఇలాంటి పవిత్రమైన రోజు రాముడి జన్మరహస్యం గురించి తెలుసుకుంటే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇది విన్నంతనే కోటి రెట్ల పుణ్యఫలం కలుగుతుంది. ఆ శ్రీరాముడి అనుగ్రహం కలుగుతుంది. కలియుగంలో కొడుకు అంటే రాముడిలా ఉండాలని ప్రతి తండ్రి, శిష్యుడంటే రాముడిలా ఉండాలని ప్రతి గురువు, భర్తంటే రాముడిలా ఉండాలని ప్రతి ఎల్లాలు, అన్నదమ్ములంటే రామ లక్ష్మణుల్లా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు, భార్యాభర్తలంటే సీతారాముల్లా ఉండాలని ప్రతి సమాజం, రాజ్యమంటే రామరాజ్యంలా ఉండాలని ప్రతి పౌరుడు నేటికీ కోరుకుంటాడు. అయోధ్యకు రాజైన దశరథునికి 3 భార్యలు. వారు కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని వశిష్ట మహాముని దశరథ మహారాజుతో పుత్ర కామేష్టి యాగం చెయ్యమని సలహా ఇస్తాడు. అదేవిధంగా ఋషిశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యత అప్పచెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఋషిశృంగ మహామునిని తన వెంట అయోధ్యకు తీసుకువచ్చాడు. యజ్ఞం పూర్తయింది. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య అయిన కౌశల్యకు, 2వ సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి 2వ భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు.
కొద్ది కాలానికే వారు ముగ్గురు గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి రోజు మధ్యాహ్నం కౌశల్య రాముడికి జన్మ ఇచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. ఈ విధంగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే పేరు గల 4 కుమారులు జన్మించారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. శ్రీరాముడు రావణుణ్ణి అంతమొందించటానికి అవతరించాడు. రావణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తుంటాడు. రావణుడికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్థన మన్నించిన శ్రీ మహావిష్ణువు రావణాసురుణ్ణి హతం చేయటానికి నరుడై జన్మించాడు. శ్రీ మహావిష్ణువు రాముడిగా, ఆదిశేషుడు లక్ష్మణుడిగా, శంఖచక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీ మహాలక్ష్మీదేవి సీతగా అయోనిజ అయి జనక మహారాజు ఇంట పెరుగుతూ ఉంటుంది. సీతా స్వయంవరంలో రాముడు శివుడి విల్లు విరిచి సీతకు వరుడైనాడు. ఒకనాడు రావణుడు కపట నాటకం పన్ని సీతాదేవిని లంకకు తీసుకువెళ్లాడు. తరువాత శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి లంకకు సముద్రంపై వారధి కట్టి రావణాసురుడిపై భీకర యుద్ధం చేశాడు. రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణాసురుడి గుండెలను చీల్చి సంహరించింది. దాంతో దేవతలందరూ సంతోషించారు. తరువాత సీతాదేవి అగ్నిలో ప్రవేశించి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. ఈ విధంగా సీతారామ లక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగి వచ్చారు. వైభవోపేతంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది. శ్రీరామ నవమి రోజు ఈ పురాణ వృత్తాంతం విన్నా చదివినా చెప్పినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇక ఈ శ్రీరామ నవమి రోజు ఈ రంగుబట్టలు ప్రతి ఒక్కరూ ధరిస్తే ఆ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. సంవత్సరమంతా అన్నీ విజయాలే కలుగుతాయి. ఈరోజు ఎవరైనా సరే పిల్లలు పెద్దలు పసుపు రంగు అంటే యెల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే అంతా శుభం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అయ్యేటట్లు ఆ శ్రీరామ చంద్రమూర్తి దీవిస్తాడు. పైగా శ్రీరాముడు జన్మించిన ఈరోజు ఇలా పసుపు రంగు దుస్తులు ధరిస్తే ఎంతో శుభప్రదం. ఈ నెల 17 అయోధ్య రామ మందిరంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ నెల 17న శ్రీరామనవమి. ఇది మనకు ఎంతో పర్వదినం. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరంలో అపూర్వ ఘట్టం సంతరించుకోబోతుంది. ఈరోజు బాలరాముడి నుదుటిన సూర్యకిరణాలు తాకేలా ఏర్పాట్లు చేశారు. దీనినే బాలరాముడికి సూర్యతిలకంగా ఈ ఆలయంలో కేవలం శ్రీరామనవమి రోజే కనిపించే అపూర్వ ఘట్టం. దీనికి సంబంధించి రిహార్సల్స్ కూడా పూర్తి చేశారు ఆలయ కమిటీ వారు. అలా రిహార్సల్ సమయంలో బాలరాముడి నుదుటిని సూర్యకిరణాలు తాకాయి. ఈ రిహార్సల్స్ విజయవంతం కావటంతో ఆలయ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఆలయ నిర్మాణం ప్రతిష్ట తరువాత ఈ నెల 17న తొలిసారి శ్రీరామనవమి నిర్వహిస్తుండగా సూర్యాభిషేకం జరిగేలా ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. బాలరాముడికి ఈరోజు సూర్యతిలకం అద్దనున్నారు. ఈసారి శ్రీరామనవమి ప్రత్యేకతను సంతరించుకోబోతుంది. రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరామచంద్రుడు కొలువు తీరిన తరువాత వస్తున్న మొదటి శ్రీరామనవమి ఇది. వేల సంవత్సరాలకు పైగా చెక్కుచెదరకుండా నిర్మించిన అయోధ్య ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒకటి సూర్యతిలకం. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు గర్భగుడిలో ఉండే బాలరాముడి నుదుట సూర్యకిరణాలు ప్రసరించేలా ఏర్పాట్లు చేశారు. ఈ శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు రామయ్య కళ్యాణం జరిగే అభిజిత్ లగ్నానికి ముందు బాలరాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరించబోతున్నాయి. సూర్యకిరణాల వెలుగు 6 నిమిషాల పాటు కొనసాగనుంది. దీనికోసం గర్భగుడిలో ప్రత్యేక టెక్నాలజీని ఏర్పాటు చేశారు. సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబిఆర్ఐ ఈ ఏర్పాట్లు చేసింది. దీనికి ఐఐఏ సహాయం తీసుకుంది. అందుకు అవసరమైన వస్తువులను బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆప్టిక్ సంస్థ తయారు చేసి అందించింది. సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిన ప్రసరించేలా కటకాలు, అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాలను ఏర్పాటు చేశారు. 3వ అంతస్తు నుండి నేరుగా బాలరాముడి నుదుటిన కిరణాలు ప్రసరించేలా ఈ పరికరాలు అమర్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ శ్రీరామనవమికి బాలరాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరించేలా చూడాలని ఆలయ కమిటీ భావించింది.
ఏటా శ్రీరామనవమికి జరిగే ఈ అద్భుతం ఈ ఏడాదికి సాధ్యం కాకపోవచ్చని ప్రతిష్ట రోజు ట్రస్ట్ సభ్యులు అన్నారు. అయోధ్య రామ మందిరంలో గ్రౌండ్ ఫ్లోర్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2025 డిసెంబర్ నాటికి మొత్తం 3 అంతస్తులు పూర్తి అవుతాయని వెల్లడించారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. అంటే 2026 శ్రీరామనవమి వరకు సూర్యతిలకం చూసే భాగ్యం కలగదు అనుకున్నారు భక్తులు. కానీ ఈ ఏడాదే ఆ అద్భుతాన్ని ఆవిష్కరించేలా వేగంగా పనులు పూర్తి చేశారు. ఈరోజు నవమి తిథి ఏ సమయంలో ఉందో తెలుసుకుందాం. నవమి తిథి అనేది ఈసారి 16 ఏప్రిల్ 2024 మధ్యాహ్నం 1:23 ప్రారంభమై 17 ఏప్రిల్ మధ్యాహ్నం 3:14 ముగుస్తుంది. ఇక శ్రీరామనవమి రోజు శ్రీ సీతారాముల పూజకు అనువైన శుభ పూజాముహూర్తం వచ్చి 17 ఏప్రిల్ ఉదయం 10:52 నుండి మధ్యాహ్నం 1:22 వరకు ఉంటుంది. అనగా మొత్తం కాలం 2:31 పాటు ఉంటుంది. అంటే ఈ 2:31 కాలంలో ఆ సీతారాముల వారిని పూజించి వారికి కళ్యాణం నిర్వహించటం ఎంతో శుభాన్ని కలిగిస్తుంది. మీరు ఇంట్లో పూజ కూడా ఈ సమయంలో చేసుకుంటే 100% ఫలితం కలుగుతుంది. విన్నంతనే మీ ఇంట్లో సకల శుభాలు కలిగే ఈ కథను విందాం. ఇది ప్రతి ఒక్కరూ వినాల్సిన కథ. ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తవీర్యార్జునుడు అనే రాజు మాహిష్మతి రాజ్యాన్ని పాలించే రాజు. అతను 1000 చేతుల బలం గల మహాపరాక్రమవంతుడు. భూలోకంలో రాజులందర్నీ జయించాలనే కోరికతో రావణాసురుడు ఒకప్పుడు మాహిష్మతికి వచ్చి మాహిష్మతి మంత్రులతో ఇలా అన్నాడు, నేను మీ కార్తవీర్యార్జునుణ్ణి ఓడించటానికి యుద్ధానికి వచ్చాను, వెళ్ళి మీ రాజుతో చెప్పండి అన్నాడు. ఆ మంత్రులు మహాబుద్ధిమంతులు. వారు రావణునితో ఇలా చెప్పారు, ఇప్పుడు మా రాజు పట్టణంలో లేడని చెప్పారు. అందువల్ల రావణుడు తిరిగి వింధ్యపర్వతం చేరుకొని పక్కన ఉన్న నర్మదా నదికి వెళ్ళి చక్కగా స్నానం చేసి వచ్చి ఒక బంగారు శివలింగాన్ని ఇసుక మీద ప్రతిష్ఠించాడు. ఈలోగా అతని మంత్రులు సుగంధభరితమైన పుష్పాలను శివపూజ కోసం తెచ్చారు. రావణుడు శివలింగాన్ని అర్చించి కొంతసేపు గానం చేసి మరికొంతసేపు భక్తితో నాట్యం చేశాడు. ఆ సమయంలో కార్తవీర్యార్జునుడు 1000 మంది సుందరాంగులతో నర్మదా నదిలో జలకాలాడుతున్నాడు. ఆ జలకాలాటలలో కార్తవీర్యార్జునుడు ఎడమ దిశగా ప్రవహిస్తున్న నదిని తన చేతులతో ఆపివేశాడు. ఆ నదీ ప్రవాహం వెనక్కి మళ్ళి రావణుడు పూజిస్తున్న శివలింగాన్ని పూజాద్రవ్యాల్ని ముంచెత్తింది. అది చూసిన రావణాసురుడు కారణం కనుక్కొని రమ్మని అనుచరుల్ని పంపాడు. వారు అక్కడకు వెళ్ళి జరిగింది తెలుసుకొని రావణునితో చెప్పారు. రావణుడు అది తెలుసుకొని ఉగ్రరూపుడై సైన్యాన్ని తీసుకొని కార్తవీర్యార్జునుల మంత్రుల దగ్గరకు వెళ్ళి రావణుడు యుద్ధం కోసం నిరీక్షిస్తున్నాడు, మీ రాజుతో చెప్పండి అన్నాడు. మంత్రులు నవ్వి, రావణ యుద్ధానికి వేలాపాలా ఉండాలి, మా రాజుగారిప్పుడు జలక్రీడలో ఉన్నాడు, నీతో రేపు యుద్ధం చేస్తాడు, ఇప్పుడే కావాలంటే మాతో యుద్ధం చెయ్యి అన్నారు. ఇక రావణుని సైన్యమైన రాక్షసులు వారితో యుద్ధం చేసి కార్తవీర్యార్జునుని మంత్రులను చంపి తినేశారు. ఈ విషయాన్ని కార్తవీర్యార్జునుడికి భటులు తెలియజేశారు. ఇక కార్తవీర్యుడు నది నుండి బయటకు వచ్చి పెద్ద గద తీసుకొని తన భుజం మీద పెట్టుకొని కోపంతో యుద్ధరంగానికి వచ్చాడు. కార్తవీర్యుడు ముందుగా వెళ్ళి రావణుని మంత్రిని గదతో శిరస్సుపై కొట్టాడు. దాంతో రావణుని మంత్రి అయిన ప్రహస్తుడు స్పృహతప్పి పడిపోయాడు. అది చూసి మిగిలిన మంత్రులందరూ పారిపోయారు. ఇక రావణాసురుడు కార్తవీర్యార్జునునితో పోరాడాడు. రావణుడు కార్తవీర్యుడి మధ్య యుద్ధం అతి భీకరంగా జరిగింది. వాళ్ళిద్దరూ 2 పర్వతాలుగా 2 ఏనుగుల్లా 2 సింహాలుగా 2 మేఘాలుగా యుద్ధం చేశారు. ఇక యుద్ధంలో ఒకరికొకరు ఏమాత్రం తీసిపోలేదు. ఇక కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి తన సహస్ర బాహువులతో పట్టుకొని బంధించి ఉక్కిరిబిక్కిరి చేశాడు. దాంతో రావణుడు ఏం చేయలేక యుద్ధంలో ఓడిపోయాడు. ఇక కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి గట్టిగా పట్టుకొని తన నగరానికి తీసుకుని పోయాడు. ఈలోపు రావణుని మంత్రి అయిన ప్రహస్తుడికి తెలివి వచ్చి తన రాజు బందీ అయినట్లు తెలుసుకొని కొంతమందిని తీసుకొని కార్తవీర్యునిపై ఎదిరించాడు. కాని కార్తవీర్యార్జునుడి ప్రతాపానికి తట్టుకోలేక పారిపోయారు. రావణుడు బందీ అయినట్లు తెలుసుకొని
బ్రహ్మలోకం నుండి పులస్యుడు మాహిష్మతికి వచ్చాడు. కార్తవీర్యార్జునుడు పులస్యుణ్ణి పూజించి, మీకు ఏం కావాలో ఆజ్ఞాపించండి అని అంటాడు. దానికి పులస్త్య బ్రహ్మ ఇలా అన్నాడు, కార్తవీర్య, ముల్లోకాలను గజగజలాడించిన రావణుణ్ణి, నువ్వు ఓడించిన మహాపరాక్రమశాలివి, అతను నా మనుమడు, కాబట్టి రావణుణ్ణి విడిచిపెడితే నేను సంతోషిస్తాను, ఇదే నేను కోరుకునేది అన్నాడు పులస్త్య బ్రహ్మ. ఆయన కోరిక మేర కార్తవీర్యుడు రావణుణ్ణి విడిచిపెట్టి నూతన వస్త్రాలతో ఆభరణాలతో సత్కరించి పంపాడు. ఇక అవమానభారంతో రావణుడు లంకను చేరుకున్నాడు. పులస్త్యుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయిన రావణాసురుడికి ఇంకా బుద్ధి రాలేదు. తన ప్రతాపాన్ని ఎలా అయినా చూపాలి అని, మహాబలసంపన్నుడైన వాలిని జయించాలనే కోరిక కలిగింది. ఇక కిష్కింద నగరానికి వెళ్లి మంత్రి తారకునితో ఇలా అన్నాడు, నేను వాలితో యుద్ధం చేసి మట్టుబెట్టాలి, ఎక్కడ ఉన్నాడు వాలి అన్నాడు. మంత్రి రావణునితో ఇలా చెప్పాడు, మా రాజు ఇప్పుడు కిష్కిందలో లేడు, అతను ప్రతిరోజు ప్రాతకాల సమయంలో 4 సముద్రాలలోనూ స్నానం చేసి యథావిధిగా సంధ్యావందన జపాదులు పూర్తి చేసుకొని తిరిగి వస్తాడు, కాబట్టి కొంచెంసేపు ఆగు, నేను నీ మంచి కోరే చెబుతున్నా, వాలితో యుద్ధం మంచిది కాదు, అతనితో పోరాడిన వీరులు అస్థిపంజరాలుగా ఎలా గొట్లగా పడి ఉన్నాయో చూడు, కాదు యుద్ధం చెయ్యాలి అంటావా, వెంటనే దక్షిణ సముద్రానికి వెళ్ళు, ఆయన ఈ సమయంలో అక్కడే ఉంటాడని చెప్పాడు. వరగర్వితుడైన రావణుడు వాళ్ళని కోతులనే చులకనభావంతో చూసి పుష్పక విమానం ఎక్కి సముద్రానికి వెళ్ళాడు. అక్కడ వాలి బంగారు మేనిఛాయతో ఉదయభానుడిలాగా ప్రకాశిస్తూ సంధ్యోపాసన చేస్తున్నాడు. రావణుడు అతని వెనకాలే వెళ్లి పట్టుకుందామనే ఉద్దేశంతో ముందడుగు వేసి వాలిని సమీపించాడు. ఇదంతా గ్రహించిన వాలి హఠాత్తుగా రావణుణ్ణి ఒడిసి పట్టుకొని చంకలో ఇరికించుకొని ఒక్క ఊపుతో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. వాలి మహావేగంతో పయనించి పశ్చిమ సముద్రం చేరుకున్నాడు. రావణుణ్ణి చంకలోనే పెట్టుకొని సముద్ర స్నానం చేసి సంధ్యోపాసన ముగించుకొని ఉత్తర సముద్రానికి వెళ్లి అక్కడ కూడా రావణుణ్ణి చంకలో బంధించి అలానే చేసి తరువాత తూర్పు సముద్రంలో మునిగి కిష్కిందకు పయనమై సమీపంలో ఒక ఉపవనంలో రావణుణ్ణి కిందికి పడవేశాడు. ఇదంతా గమనించిన రావణుడు, నన్ను చంకలో పెట్టుకొని 4 దిక్కుల్లో ఉన్న సముద్రాల్లో స్నానం చేశాడు, ఇక యుద్ధం చేస్తే ఓడిపోవటం ఖాయమని గ్రహించి వాలితో ఇలా అన్నాడు, వాలి నీ శక్తి గొప్పది, నన్ను అవలీలగా చంకలో పెట్టుకొని 4 సముద్రాలు తిప్పావు, నీయంత వీరుణ్ణి నేనెక్కడా చూడలేదు, ఈ క్షణం నుండి మనమిద్దరం స్నేహితులుగా కలిసిమెలిసి ఉందామన్నాడు. దానికి ఒప్పుకున్నాడు వాలి. ఆ తరువాత రామునితో కూడా రావణుడు వైరం పెట్టుకున్నాడు. రాముడు సకల ధర్మములు తెలిసినవాడు, సత్యమునే పలికేవాడు, ఎల్లప్పుడూ ప్రజల హితం కోరేవాడు, శరణు కోరిన వారిని రక్షించేవాడు. రాముడు తనను తాను రక్షించుకుంటూ తన వారిని కూడా రక్షించేవాడు. అలాంటి రాముడు సీతా లక్ష్మణ సమేతంగా అడవికి వెళ్తుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగానది దాకా వచ్చారు. తరువాత రాముని మాట ప్రకారం తిరిగి అయోధ్యకు వెళ్లారు. ఆ విధంగా అరణ్యానికి వచ్చిన రామునికి రావణునితో వైరం ఏర్పడేలా చేసింది. ఆ అరణ్యంలో సంచరిస్తున్న రావణుని చెల్లెలు శూర్పణఖ రామలక్ష్మణులను కామించింది. అది గ్రహించిన లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపుతాడు. అందుకు రావణాసురుడికి కోపం వచ్చి మారీచుని సాయంతో రాముని లక్ష్మణుణ్ణి దూరంగా పంపాడు. మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు. జటాయువు ద్వారా రామలక్ష్మణులు సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నారు. ఆ విధంగా హనుమంతుని పరిచయం, సుగ్రీవునితో స్నేహం చేశాడు. సుగ్రీవునికి సీతాదేవి అపహరణ గురించి చెప్పాడు. సుగ్రీవుడు రామునితో తనకు తన అన్న వాలికి ఉన్న వైరం గురించి చెప్పాడు. రాముడు వాలిని సంహరిస్తానని చెప్పాడు. కాని రాముడు వాలిని సంహరించగలడా అనే సందేహం సుగ్రీవునికి వచ్చింది. వాలి చేతిలో ఓడిపోయిన వారి ఎముకల గుటలను రాముడికి చూపించాడు సుగ్రీవుడు. ఆ శవాల గుటలో దుందుబి అనే రాక్షసుని శరీరం కూడా ఉంది. రాముడు ఆ రాక్షసుని శరీరాన్ని తన కాలిగోటితో 10 యోజనాల దూరం పడేటట్లు విసిరాడు. అంతేకాదు ఒక్క బాణంతో 10 మది చెట్లను కూల్చాడు. అప్పుడు సుగ్రీవునికి రాముని మీద నమ్మకం కుదిరింది. ఆ విధంగా వాలి సుగ్రీవుల యుద్ధంలో రాముడు వాలిని తన బాణంతో సంహరించాడు. ఆ విధంగా సుగ్రీవునితో వానర సైన్యంతో హనుమంతునితో కలిసి
వారధి నిర్మించి లంకను చేరి రావణునితో యుద్ధం చేసి రావణాసురుణ్ణి సంహరించాడు. తరువాత సీతారామ లక్ష్మణులు అయోధ్యకు చేరి రాముడు పట్టాభిషిక్తుడయ్యాడు. రాముని పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు, కాబట్టే అది రామరాజ్యం అయింది. శ్రీరామచరిత్ర అతి పవిత్రమైంది, విన్నంతనే సమస్త పాపములు నశింపజేస్తుంది, ఎంతో పుణ్యాన్ని కలుగజేస్తుంది, ఆయుష్షు వృద్ధి అవుతుంది, పుత్ర పౌత్రాదులతో సకల శుభాలు కలుగుతాయి.